ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక అనర్థాలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో లేదా హింస రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కి సమాధానం ఇస్తూ తనకొచ్చిన విషయాలు ఏవైనా ఉన్నప్పుడు ప్రతి మెట్టు ఎక్కి దిగి ఒక తండ్రి చనిపోతే కూతురుగా నా బాధ్యత చట్టాన్ని కాపాడుకోవాలా ప్రజాసం బతకాలా ఈ దేశంలో ఒక పౌరురాలుగా నా బాధ్యత ఇది ఈ ఒకవేళ ఈ కేసు నీరుగారిపోతే సామాన్య పరిస్థితిని చెప్పి ఆలోచించి ఆమె ప్రతి గడప కోర్టు మెట్లు ఎక్కి దిగుతూ చాలా చోట్ల పోతా ఉంటే తుట్ట తుదకు ఆమె చంపించిందేమో ఆమె భర్త చంపించున్నాడమో అనేటువంటి ప్రచారాలు దుష్ప్రచారాలు కొనసాగించి మరి పంపం గడపాలనే ప్రయత్నాన్ని తిప్పికొట్టే రీతిలో ఈరోజు న్యాయవాదులు కానీ అదేవిధంగా న్యాయమూర్తులు కానీ తీసుకున్న శ్రమించిన ఫలితం మూలంగా వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఒట్టాడుతున్నా రాయలసీమ వాసులు రాయలసీమలో మీరు ఉన్నారు మీ బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరైనా కావచ్చు ఎందుకంటే కోర్టు విచారణలో ఉంది కాబట్టి దోషులు ఎవరో కూడా నేను కాదు నిర్ధారించాల్సిందే సిబిఐ నిర్ధారించింది అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీని వెనక ఎవరున్నారో వెంటనే ధైర్యంగా బయటకు వచ్చి ఇదో నీ నిజాయితీ నిరూపించుకొని ఈ విధంగా చేశారు ఇది తప్పు అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిగా నీకుందా నీ బాధ్యత కాదా మరి ఈ విధంగా ప్రజల్లో అనేక రకాల అనుమానాలు అయోమయంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక ముఖ్యమైనటువంటి ఈ యొక్క కేసు ఏదైతే ఉందో రాష్ట్రంలో కుగ్రామాల్లోకి పోయినా కూడా ఈ హత్యలో వెనకెవరు ఈ హత్య ఏ విధంగా జరిగింది హైకోర్టు ఏంటి పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తూ ఉంటే వీటి మీద చర్య తీసుకోకుండా కేవలం వీటి మీద లేదు ఈ విధమైన పద్ధతిలో రుజువు చేద్దాం అనేటువంటి భావన కాకుండా మార్గదర్శిలో రామజీరావు గారు దొరుకుతారా ఇంకొక దీంట్లో ఇంకొక వ్యక్తి దొరుకుతారా అని చెప్పి నువ్వు కక్ష సాధింపు ధోరణిలో మీ సిఐడిని డిపార్ట్మెంట్ని పెట్టుకొని వివిధ రకాలుగా కేసుల్లో ఇరికించాలా అదేవిధంగా ఎక్కడ ఏ లోతుల్లో ఉన్నాయని చెప్పి అనేక దశాబ్దాలుగా పత్రికా రంగంలో పనిచేసినటువంటి లేదా ఎక్కడ తప్పులు చేయడానికి భయపడి వేడి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమాజంలో గౌరవంగా బతుకుదామన్న వ్యక్తులను కూడా వాళ్ళ మీద బురద వేసి మీరు కోట్ల చుట్టూ మీరు తిరుగుతున్నారు కాబట్టి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలతో సహా వాళ్ళ వ్యాపారాల మీద పడి వాళ్ళని కూడా కోట్ల చుట్టూ తిప్పేటువంటిది సాంప్రదాయం ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఇది సరైన పంతానా ఎందుకంటే బాధ కలుగుతూ ఉంది రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు రాజకీయాలు అధికారాలు ఎవరు కూడా శాశ్వతం కాదు కానీ ఈ దేశంలో మంచిని కోరే వ్యక్తులుగా ఈ రాష్ట్రం బాగుండే వ్యక్తులుగా అందరూ కూడా మన మనసులు గాయమయ్యి ఈ రాష్ట్ర పరిస్థితి విధంగా ఉంటే ముఖ్యమంత్రిగా నువ్వు వెంటనే స్పందించి చర్యలు తీసుకొని శభాష్ అనిపించుకో ముఖ్యమంత్రిగా లేదు నా నిజాయితీ నేనే మౌనంగా ఉంటున్నావు అంటే అర్థం ఏంటి మౌనం అంగీకారానికి నాంది కాదా అంగీకారానికి ప్రత్యక్ష దర్పణం కాదా ఈ విధంగా అనేక రకాలుగా రాష్ట్రం ఉన్నటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల్లో విఫలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీ మీద గురుతర బాధ్యత ఉంది కానీ ఆ గురుతర బాధ్యతను కూడా విస్మరించి అధికారం వచ్చింది కదా అదృష్టవరంగా లేదా ఇతరత్ర కారణాల వల్ల అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేయొచ్చు వ్యవస్థల్ని ఏ విధంగా నిర్వీర్యం చేయొచ్చు అన్ని రంగాల్లో నీ మనుషులు పెట్టుకొని ఆ యొక్క రంగాల ద్వారా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని అంచివేయచ్చు ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించవచ్చు ఈ రాజకీయ పార్టీల ఉనికి లేకుండా చేద్దాం ప్రతిపక్షాలని అనేటువంటి భావన సరైంది కాదు చరిత్రలో హిట్లర్ ముస్సోలిని లాంటి ఎంతోమంది మహామహుల నియంతలు కూడా కాలగర్భంలో కలిసిపోయారు నువ్వు కూడా చరిత్రలో ఆ నియంతల బాటల్లో నడవాలా చరిత్ర పుటల్లో వాళ్ళలాగే మిగిలాలనుకుంటే మేమేం చేయలేము రాబోయే కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో మీ తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది మేమంతా ప్రజల దగ్గర తిరుగుతూ ఉంటే ఎమ్మెల్యేలని మంత్రుల్ని నిలదీసేటువంటి పరిస్థితి వచ్చింది అభివృద్ధి కుంటుపడింది సంక్షేమంలో కోతబడింది ఈ విధంగా మీరు చేసిన మీకు ఇస్తున్నటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో ఆ నివేదికలను ఆధారపెట్టి మీరు పెట్టుకుంటాం మూలాన మొత్తం ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాలకు పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఇట్లా చాలా రకాలుగా ప్రజలంతా కూడా మానసిక క్షోభకు గురయ్యేటువంటి ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాం మీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనకు చూశారు అలాంటి వ్యక్తి తిరిగి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆశించడమే కాదు ఆచరణయోగం చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలో ప్రజలు ఉన్నాయి అందరూ కూడా దీనికోసం ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు లేదా ఇతర నాయకులు కూడా త్యాగాలు చేసైనా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ముందుకు సాగుదాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షస పాలనలో రావణాసుని కంటే మిన్నగా అనేక రకాలుగా అనేక రంగాల్లో విఫలమైనటువంటి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఒక రాక్షసుడిగా ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద
చేసేటువంటి దాడిని మేము ప్రతిఘటిస్తున్నాం ఆ ప్రతిఘటనతో పాటు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడడానికి సిద్ధమైనామని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తున్నాం